మనీషాకి ఏమవుతారు మీరు? చెల్లెనవుతారు. ఎప్పుడైనా మనీషా అంటే మీతో క్లోజ్గానే ఉంటుందా? క్లోజ్గా ఉంటుంది. ఏదైనా ధైర్యం చెప్తుంది ఆమెనే, ఏదైనా గట్టిగా మాట్లాడేది, ఏ సిచ్యువేషన్ ట్రీట్ చేస్తుంది ఆమెనే. ఇప్పుడు వాళ్ళ అత్తవారి ఇంట్లో జరిగేవి ఏమైనా సరే మీతో షేర్ చేసుకోవడం కానీ అట్లా ఏమి చెప్పకపోయేది కాదు. ఎక్కువ అయితే ఆమెనే ఏదైనా డిసిషన్ తీసుకునేది కరెక్ట్గా. ఇట్లా అవుతుంది అని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఆమెది ఏదైనా కరెక్ట్ తీసుకుంటుంది, ఏమైనా ఉంటే మా బాబాయ్కే చెప్పుకుంటుంది, మా అన్నయ్య చెప్పుకుంటుంది, వాళ్ళకి ఏది ఉన్నా షేర్ చేస్తుంది. ఇప్పుడు శేఖర్ని పెళ్లి చేసుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు, అంటే అతనికి అక్రమ సంబంధం ఉన్న విషయం కూడా మీకు తెలిసిన తర్వాత మీరు ఎవరు కూడా అక్కనే అంటున్నారు కదా, చెప్పే ప్రయత్నం చేయలేదు ఎందుకు అక్క అట్లా ఎందుకు ఏంటి అని? చెప్పినాం, కాకపోతే ఆయన మళ్ళీ వచ్చి బతలాడడం కానీ ఏదైనా చెయ్యడం కానీ, ఆయన వచ్చి నేనే నిన్న చేసుకుంటాను, మా బాబాయ్ కాలు పట్టుకోవడం ఇవన్నీ ఆయననే చేసిండు. చేసినందుకు ఆమె మళ్ళీ ఏ డిసిషన్ తీసుకుంటాడో, నాకు ఈయనే కూడా ఇష్టపడ్డా కదా అని చేసుకుంది. కానీ లేకపోతే చేసి అందరం చెప్పినాం వద్దు వద్దు అని కూడా చెప్పేసినాం మేము, అవి కాకపోతే ప్రేమించండి ఇట్లా చేస్తుండ అట్లా చేస్తుండ అని చెప్పి ఒప్పుకుంది. కానీ లేకపోతే ఎక్కువ దాని తర్వాత కూడా ఎన్ని రోజులకి ఇలా వేధింపులన్నా స్టార్ట్ అయ్యాయి? పెళ్ళైన వారంకే పెళ్ళైంది. ఇట్లా ఆషాఢం అనే షట్ ఇటు తిప్పినాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయే వరకు స్టార్ట్ అయింది అంతే గొడవలు. వాళ్ళ ఆడబిడ్డలు అన్నాడు అవన్నిటికి. చనిపోతుండే కూడా ఎవరైనా తలుచుకుంటున్నాను, తలుచుకుంటూ శేఖర్ 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 ఆయననే తలుచుకుంటూ చనిపోయిందమ్మ. చాబతుకులు ఉన్నా కూడా ఆయననే గలవరిచుడు. ఎంత సిచ్యువేషన్ మేము చూసినాం ఆయన అయితే, ఎందులో ఉన్నా కానీ మాకు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా స్థితిలో అయితే వాళ్ళు ఎవ్వరు వచ్చి ఎవ్వరు ఏం చూడలేరు, ఏం చేయలేరు. వాళ్ళు ఒక్కరు వచ్చి ఏంది ఇది ఏమి పరిస్థితి ఏందని కూడా ఎవ్వరు అడగలేరు. మమ్మల్ని ఎవ్వరు రాలేరు, ఎవ్వరు రాలేరు, ఎవ్వరు చూడలేరు. అమ్మాయిది ఫోన్ ఇవ్వలేరు. ఫోన్ ఇవ్వకపోతే మా అన్న అక్క అందరం పోయి అడిగినాం ఫోన్ ఇవ్వండి, దాంట్లో క్లూ ఏదైనా ఉన్నాయా అమ్మాయి. మేము అడుక్కుంటే ఫోన్ అంటే ఫోన్ లేదు లేదు లేదు, ఎప్పుడు పోయినా లేదనే చెప్పారు వాళ్ళు. ఏ సిచువేషన్ ఇది ఉంది, ఆమెమో రాసిస్తుంది మాకు, ఈ ఫోన్ ఎక్కడ పెట్టినా నేను ఒంటి బండ మీదనే ఉంది, రాసే అన్ని ప్రతి ఒక్కటి రాసిస్తుంది, ఇక్కడ ఉంది మాకు, ఆడ చూడండి అంటే పోయి అడిగినప్పుల లేదని చెప్పారు. చెప్పాము, చెప్పాము, చెప్తే అమ్మాయి ఇప్పుడు కుదుట ఉంది కదా, అమ్మాయి రాసిస్తున్న కొద్దీ మాకు లూ దొరుకుతుంది, రాస్తుంది కదా కొంచెం, రాసే వరకు అవుదాం అనేసి వాళ్ళు చూసిరు అంట. అప్పుడు ఇచ్చేసాం కంప్లైంట్, ఇస్తే ఆగి కళ్ళు తెరుస్తుంది తను ఏదో ఒక రాయగలుగుతుంది. నేను నిన్నే ఇష్టపడుతున్నా అని చెప్పింది, తర్వాత నిన్ను టార్గెట్ చేసే మేము పెళ్లి చేసుకున్నాం అనేసి అప్పటిదాకా మాకు తెలియదు, లేకుంటే మేము ఎవరము ఒప్పుకోపోదుము. అందరిని బతలాడి చేసి ఆమె అంటేనే ఇష్టం, ఆమెను ఏదో నేను మామూలుగా అట్లా లవ్ చేసిన కానీ మనిషి అంటేనే ఇష్టం నాకు, ఆమె లేని నాకు జీవితం లేదు అనేసి అందరిని ఒప్పించి ఇచ్చేసిండు. 1,00,000 రూపాయలు అడిగిండు, 1,00,000 అడిగిండు. మేము 1,00,000 రూపాయలు ఏనింది ఇవ్వాలంటే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం ఉంది కాబట్టి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నువ్వు ప్రేమించినోని 1,00,000 రూపాయలు ఎట్లా అడుగుతావు అంటే నాకు 1,00,000 రూపాయలు ఇస్తేనే చేస్తాం, చేసుకుంటా లేకుంటే చేసుకోను అని అడిగి డిమాండ్ చేసారు. మనిష పైన ఉన్న అప్పటికే ఆమె పైన ఉన్నది, ఆడికి వస్తానని అడిగింది కట్నం విషయము పైన ఇట్లా అని అడిగింది. అడిగితే వద్దమ్మా మేము మాట్లాడతాం చేస్తాము, సరే ఇక దగ్గర కొంచెం తెలుసు కదా మాట్లాడదాంలే అన్నట్టు మాట్లాడాను. వాళ్ళు చాలా డిమాండ్ మీద ఉన్నారు, సరే ఏదో ఉంటారులే చేస్తారులే అనుకున్నాం కానీ వాడు ఇట్లా నమ్మించి మోసం చేస్తారని అనుకోలేదు. తెలిసి కావాల్సుకొని టార్గెట్ తోటి ఆమె మీద మరి ఎందుకు కోపమో మాకు తెలియదు, చిన్నప్పటి నుంచి కోపం పెట్టుకొని ఇచ్చేసిండంట ఆయన. అంటే ఇక ఇక్కడనే కదా పెరిగింది ఆమె మీద, వాళ్ళ ఆడపిల్లల కోపం ఉందంట, ఆడపిల్లలకు ఆయన మాత్రం ఇష్టమనే చెప్పిండు. ఆడపిల్లల కోపం అంట ఏమిటి కోపమో తెలియదు, ఆమెతో అసలు వాళ్ళతో ఎవరితో మాట్లాడదు, బయటికి వెళ్ళేది అమ్మాయి ఏది లేదు, వాటితో ఎట్లా పరిచయం కూడా తెలియదు అసలు. చదువుకుంది అమ్మాయి, అలాంటి ఎంత ఇష్టం ఉన్నప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడాలి కదా, అంత 8 ఇయర్స్ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత ఇష్టం ఉన్నాడు ఒక్కసారి అన్న చావ బతుకుతున్నాడు చూడాలి కదా, వచ్చా ఒక్కసారి కూడా రాలేడు అసలు. 8 ఇయర్స్ ఇన్ని రోజులు ఆపిరు, వాళ్ళ చిన్న పెళ్ళి అయ్యే వరకు ఆపుకుండా ఆయన, అది ఒక నమ్మకంతో ఇన్ని రోజులు ఆగింది ఆమె. ఒక వారం కోటి రూపాయలు ఏ కోటి రూపాయలు తెచ్చుకో తెచ్చుకో ముగ్గురు మనసులో డ్రాప్ చేసి ఖరాబ్ చేసి మనకు తెలియకుండా ఇంకెంతమంది కూడా కాదు అసలు, ఇంకెంతమంది విషయం నాశనం చేస్తాడు, ఇంకేందయ్య అమ్మాయిలు చేస్తాడు, చీరేయాలి ఇంకో దానికి పనికి రావద్దు వాడు, ముగ్గురు మనసులో కన్నెపిల్లలు పాడు చేస్తాడు వాడు,
ఏడు కాడక చీర పడేయాలి ఎక్కడ కలిసిన వానికి, ఏ మొత్తం ఇంకో దాని దగ్గర కూడా పోవద్దు. అట్లా చేయాలి ఆపుకుందంటే ఒక్క రోజుకి ఇట్లా చేసిర్రు 25 సంవత్సరం బాబాయ్ ఆపుకుంది ఒక 10 రోజులు నాశనం చేసి కొడుకు లేడు, వాళ్ళ తండ్రి లేడు, ఇద్దరు లేరు, ఎక్కడ పోయారో తెలియదు, ఎవ్వరు లేరు ఇంట్లో, కొద్ది నుంచి లేరు. ఆమె సిచ్యువేషన్ అంతా మొత్తం చావబతుకుల్లో ఉండే. పట్టుకున్నారా మరి? లేదు పట్టుకోలేదు, దొరకలేదండి. అసలు కోటి రూపాయలు డిమాండ్ చేసి అరే నీకు ఇష్టం ఉందా చేసుకో, లేకపోతే వద్దా అని చెప్పరా అని అడిగిన. అరే నన్ను అరే నువ్వేం రా బాగా మాట్లాడతావు అన్నాడు. పెద్దలు వచ్చి ఏంది ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు, ఎవరివరా నువ్వు నీకు అవసరం ఎక్కడరా, మేము ఏమైనా చేసుకుంటాం రా అన్నది. అది మన అమ్మ పిల్లలు పెళ్లి కాలేదు వాళ్ళకి, తొడలు కొడుతురు, తొడలు కొట్టి చెట్టు కొడుతురు, కొట్టిపిస్తుందంట. ఇప్పుడు ఉంచుకున్న ఆమెను ఆమె వాళ్ళ తీసుకొచ్చి కొట్టిపిస్తారంట. వాళ్ళ గురించే ఈమె ఇట్లా చేసిండంట. ఈమె రావాలా ఆమె ఇంటికి వస్తానికి, ఉంచుకున్నది ఇంటికి వస్తానికి, దీన్ని బయటికి వెళ్ళి కొడతారంట. ఎవరు బయటికి పంపిమని చెప్పి బయటికి వెళ్ళు, అది వస్తుంది నువ్వు బయటికి వెళ్ళు, అది వస్తుంది నువ్వు బయటికి వెళ్ళాలని వెళ్ళగొట్టు. సావే నువ్వు సావే అని చెప్పినారు నా బిడ్డ. వస్తుంటే కూడా ఎవ్వరు లేపలేరా మరి, తన్నుకుంటుంది ఆమె మంట. ఎంత భరించిందో ఎంత నరకం అనుభవించిందో కానీ ఆమెకే తెలుసు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.